Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ ను తిడుతున్న వేళకు నోరు పెగలదేం? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పుకునే ఆయన ఒకరు. వైఎస్ వల్లనే తాను రాజకీయంగా ఇంతటి వాడినయ్యానని చెప్పుకుంటూ తిరిగే ఆయన మరొకరు. కానీ వైఎస్ వల్ల అంత లబ్ధి పొందిన వీరిద్దరూ ఈ సమయంలో మాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిది ఒక అధ్యాయం. ఆయన అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఒక వెలుగు వెలిగారు. వైఎస్ అంటే తొలుత గుర్తుకు వచ్చేది కేవీపీ రామచంద్రరావు. వైఎస్ ఆత్మగా ఈయనకి పేరు. అధికారంలో ఉన్నప్పుడు షాడో సీఎంగా కూడా వ్యవహరించేవారు. వైఎస్ పుణ్యమా అని రాజ్యసభ పదవి దక్కింది. వైఎస్ మరణానంతరం కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ఆయన ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా వైఎస్ఆర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన మౌనం వహించడం చర్చనీయాంశమైంది. ఇక మరో నేత ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ఆర్ పుణ్యమా అని తాను రాజకీయాల్లో ఎదిగానని చెప్పుకుంటారు. వైఎస్ఆర్ చలవవల్లే ఉండవల్లి అరుణ్ కుమార్ 2 సార్లు పార్లమెంటు సభ్యుడయ్యారు. వైఎస్ఆర్ అంటే పిచ్చి అభిమానం చూపుతారు. కాంగ్రెస్లో లేకపోయినా ఈయన కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. వైఎస్ అంటే పడి చచ్చిపోయే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా వైఎస్ఆర్పై తెలంగాణ నేతలు మాటలు తూటాలు పేలుస్తున్నా వీరిద్దరూ మాట్లాడకపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. నీటి జగడం అయినప్పటికీ వైఎస్ఆర్కు మద్దతుగా నిలిచి తెలంగాణ నేతలకు కౌంటర్ ఇవ్వాల్సిన సమయంలో వీరి మోగనోము హాట్ టాపిక్ అయింది. వైఎస్ మీద పుస్తకాలు రాసి ఆయన వర్ధంతి జయంతుల రోజు నివాళులు అర్పిస్తే సరిపోదని, ఆయనపై విమర్శలు వచ్చినప్పుడు ఖండిస్తేనే అది సరైన నివాళి అవుతుందని వీరిద్దరినీ ఉద్దేశించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.